అస్సలాం లేకం అంతా బాగుండరా ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను చూడండి కిలో చికెన్ తీసుకున్నా ఒక కిలో బియ్యం బాస్మతి బియ్యం ఒక అర్ధ కేజీ ఉల్లగడ్డ తరుక్కున్నా పుదీనా కొద్దిగా మిర్చి టమాటా నిమ్మకాయ మెంతెం కూర తర్వాత పెరుగు ఆయిల్ అల్లం పేస్టు ఈ మసాలా ధనియాల పొడి ఉప్పు పసుపు చెక్క లొంగల్ మసాలా కారం ధనియాల పొడి ఇవన్నీ కావాలా దీనికి ఇది దిల్బహార్ మసాలా ఇది ఇది కూడా కావాలా దానికి బిర్యానీకు ఇవన్నీ వేసి చేసి చూపిస్తాను చూడండి ఆయిల్ పోస్తున్నా ఆయిల్ కొంచెం వేడిగా కావాలి నేను ఇంత వేయను దీంట్లో సగం వేస్తాను హాఫ్ ఇది అయ్యేలోకి బియ్యం వాష్ చేసుకున్నాం అన్నం ఒక పక్క అవుతుంటుంది ఇది అగ్ని ఒక పక్క అవుతుంటుంది ఎక్కువ ఇట్లా చేయకుండా ఒక్కసారి వాష్ చేసుకోవాలి బియ్యం ఎందుకంటే ఇరిగిపోతాయి మనం ఎక్కువ కలిపి వాష్ చేస్తే ఒక్కసారి వాష్ చేసుకోవాలి అయిపోయింది అన్నానికి నీళ్ళు పెట్టుకున్నాం బ్రౌన్ కలర్ చేసుకోవాలా ఇది ఉల్లిగడ్డ కొద్దిగా పక్కకు తీసుకొని బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ రావాలి ఇది అయ్యే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోకూడదు మాడిపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు బిర్యానీ
మంట పెద్ద పెట్టినా తొందరగా కావాలని మనం జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి మా సాయిబుల వంటలు చూడండి ఎట్లా ఉంటాయో. చికెన్ బిర్యానీ ఇది, మటన్ బిర్యానీ కూడా చేసినాము. అది కూడా చూడండి హై బటన్లో పెట్టినాము చూడండి. మంట తగ్గిస్తున్నాను, కొద్దిగా తీసుకోవాలి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం తీసి పైన కొంచెం పొడి పొడి లెక్కలు చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. మనం వేసేటప్పుడే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఉల్లిగడ్డ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. వేస్తున్నా ఒక కప్పు అల్లం పేస్ట్. మెంతం కూర 3 కట్టలు ఉన్నాయి, నేను 1.5 వేస్తున్నా మెంతం కూర. పొద్దున మిర్చి టమాటాలు 4 కట్ చేసిన, 2 వేస్తా హాఫ్. మసాలా కొంచెం ఇట్లా కలుపుకొని చికెన్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫస్ట్, 1/2 వేస్తున్నాను. అన్నంలో వేసుకుంటాం కదా ఉప్పు, సరిపోతుంది. ఇది దిల్బహార్ మసాలా, 2 స్పూన్లు వేస్తా. ఇది వచ్చి చెక్క యాలకులు మసాలా, 1 స్పూన్ వేస్తున్నా. పసుపు వచ్చి 1. కారం 3 స్పూన్లు వేస్తున్నా, 3. ధనియాల పొడి 2 వేస్తా. 2 వేసిన తర్వాత పెరుగు వేస్తుందా కప్. కలుపుకోవాలి. మంట తగ్గించిన కదా, మంట ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు
దీంట్లో నీళ్ళు వీళ్ళు ఏం కలుపుకోకూడదు, ఆయిల్లోనే ఉడికిపోవాలి. అది ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. నానబెట్టినా బియ్యం వేస్తాను. ఇది అయిపోయింది. దీంట్లో నిమ్మకాయ రసం పిండేస్తా. నిమ్మకాయ రసం 1 కిలోకి 1-2 వేయాలి నిమ్మకాయలు. బియ్యం వేస్తా. దాంట్లో 2 స్పూన్లు వేసినాను కదా, అన్నంలో 3 స్పూన్లు వేస్తా ఉప్పు. తర్వాత కలుపుకొని కొంచెం అన్నం ఉడకనికే వదిలేయాలి. మూత పెట్టేస్తా, తొందరగా అవుతుంది. ఆస్ని అయిపోయింది, రెడీ అయింది ఆస్ని. రెడీ అగ్ని రెడీ. అన్నం ఉడుకుతుంది. ఎక్కువ మెత్తగా కాకుండా మనం జాగ్రత్తగా చూసుకొని వంచుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకాలి, 1-2 నిమిషాలు ఉడికించుకొని వంచుకోవాలి. అన్నం అయింది. దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తాను నేను. నెయ్యి ఎందుకు వేస్తామంటే ఇది అన్నం కలిపేటప్పుడు విరగకూడదు అన్నము అని వేస్తాం. అన్నము పగలకూడదు, పొడి పొడి ఉంటుంది అన్నం, అందుకు నెయ్యి వేస్తాం. ఇది అగ్ని చికెన్ అగ్ని. దీంట్లో అంతా వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా ఉల్లిగడ్డ తీసినది, ఇట్లా పైన వేసుకోవాలి.
అంతే. వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక ఇది ఎందుకు బట్ట అంటే ఇది నీళ్ళు దీంట్లో తట్టకి నీళ్ళు వస్తాయి కదా, ఇట్లా నీళ్ళు అన్నంలో పడకుండా ఇది బట్ట అయితే పీడ్చుకుంటుంది. అన్నం ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టాలి ఇట్లా చిన్న మంట పైన. అన్నం మగ్గినాక కలిపి తీసుకోవాలి, చిన్న మంట పెట్టేసుకోవాలి.